రైతులందరికీ నమస్కారం అండి. నేను మీ రైతు సమాచార వేదిక. ఈ వీడియోలో వచ్చేసి మనము పురుగు మీద అన్ని రకాల పురుగులను కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా గ్రోత్ రావడానికి, అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది విపరీతంగా రావడానికి, అదేవిధంగా మనకు వచ్చిన ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వకుండా పిందెక సాగడానికి మనము ఈ కాంబినేషన్ కనుక స్ప్రే చేసినట్లయితే మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. అన్ని రకాల పురుగులను కంట్రోల్ చేయవచ్చు, దాంతోపాటు మంచి గ్రోత్తో పాటు మనకు ఫ్లవరింగ్ కూడా వస్తుంది. సో మనము స్ప్రే చేయాల్సినటువంటి కాంబినేషన్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ తోటి వారికి కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మనము స్ప్రే చేసిన ప్రొడక్ట్ గురించి వీడియోలో మాట్లాడుకుందాము. మనకు మా తోటలో ఇప్పుడు మిరప తోటలో వచ్చేసి మంచి గ్రోత్ మీద ఉంది, ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. సో మనకు పురుగు సమస్య అనే కనుక ఉన్నట్లయితే మనము వచ్చిన కాయ మొత్తం కూడా డ్యామేజ్ అయితే చేయడం జరుగుతుంది. మనకు ఆ పురుగు సమస్య వలన మొక్క రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గిపోతుంది, తద్వారా మనకు ఎరుపు రంగు కూడా రావడం జరుగుతుంది ఆకులు. సో ఆ విధంగా మనకు చాలా నష్టమైతే కలిగిస్తుంది ఈ పురుగు అనేది. అన్ని రకాల పురుగులను మనం కంట్రోల్ చేసుకోవాలి. వీటి వలన ఏంటంటే మనకు మన దిగుబడి అనేది తగ్గిపోవడం అయితే జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎంత పెంచితే మనకు అంత మంచిదండి, అంత దిగుబడి అనేది సాధించవచ్చు. సో మొక్క కూడా చాలా హెల్తీగా ఉంటుంది, మనకు అధికంగా ఫ్లవరింగ్ రావడం అయితే జరుగుతుంది అన్నమాట. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా మొక్క తట్టుకుంటుంది, కాబట్టి ఆ విధంగా మొక్కను తయారు చేసుకోవాలండి. మొదట వచ్చేసి మనము ఈ పురుగు సమస్య మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేసే అన్ని రకాల పురుగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు స్ప్రే చేసిన నెక్స్ట్ డే వచ్చి వెళ్ళి చూస్తే మనం ఏదైతే ఆ పురుగులు ఉన్నాయో ఆ పురుగులు చెట్టుకు వేలాడుతుంటాయి అన్నమాట, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మందులు. సో మొదట వచ్చేసి ఇది ఏంటంటే ప్లాంటార్ ప్రొడక్ట్స్ వరి మూవ్ అండి. ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు ఇందులో ఉండే కాంపోజిషన్ వచ్చేసి సాల్ట్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ ఆలిఫాటిక్ 15%, అదేవిధంగా కార్బాక్సిలిక్ టీ సపోనిన్ ఎక్స్ట్రా వచ్చేసి 25%, అదేవిధంగా సాల్వెంట్స్ వచ్చేసి 50%, ఎమల్సిఫైర్ వచ్చేసి 10%, టోటల్ 100% కాంపోజిషన్ కలిగినటువంటి ప్రొడక్ట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకు మొక్కకి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది, అదేవిధంగా మొక్క మంచి గ్రోత్ రావడానికి చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది. మనకు అన్ని రకాల పురుగుల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ప్రొడక్ట్ అని చెప్పవచ్చు మూవ్ అనేది. ఇందులో వచ్చేసి మనకు కాంబినేషన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఈ మూవ్ అనేది ప్రొడక్ట్స్ వల్లదండి. మనకు ఈ ప్రాంటా ప్రొడక్ట్స్ అనే కంపెనీ వచ్చేసి మనకు గుంటూరులో ఉంది. మనము స్వయంగా ఆ కంపెనీ వెళ్ళి తీసుకుంటే మనకు ఒరిజినల్ ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది, లేదు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ డీలర్స్ ఎవరైనా అమ్మితే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు ఈ మూవ్లో కూడా మనకు చాలా కల్తీ ప్రొడక్ట్ అంటే ఒరిజినల్ కాకుండా ఫేక్ ప్రొడక్ట్స్ కూడా తయారైనాయి. కాబట్టి దయచేసి మీరు పైన ప్లాంటా ప్రొడక్ట్స్ స్టిక్కర్స్ ఉంటుంది, ఆ స్టిక్కర్స్ని గమనించి ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలుసుకొని అయితే మీరు ప్రొడక్ట్ అయితే తీసుకోండి. మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే ప్లాంటా ప్రొడక్ట్ ఆఫీస్లో చాలా ఈజీగా అయితే మీకు లభ్యమవుతుంది తక్కువ ధరలో. సో ఆ విధంగా మీరు తీసుకోండి. ఇది ప్లాంటా ప్రొడక్ట్స్ అన్ని మూవ్ అండి. మీకు మొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, అదేవిధంగా మొక్క గ్రోత్ రావడానికి, అన్ని రకాల పురుగుల సమస్యను కంట్రోల్ చేయడానికి చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు కొక్కోలు ఎయిత్ స్ప్రే చేయండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. మనకు మొక్క మంచి గ్రోత్తో పాటు ఫ్లవరింగ్ వస్తుంది, వచ్చిన ఫ్లవర్ అయితేనే డ్రాప్ అవ్వకుండా చేస్తుంది అన్నమాట. మూవ్కి కాంబినేషన్ వచ్చేసి కొక్కోలి. మూవ్ దొరకని ఎడల మీకు మీ దగ్గరలో మీకు ఇది రాకీ క్రాప్ సైన్స్ ఫర్ ఇది సూపర్ కుమారి కలిగి ఉంటుందండి, ఇది తీసుకున్నాను నో ప్రాబ్లం. ఇది కూడా చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది, మనకు అన్ని రకాల పురుగులను కంట్రోల్ చేస్తుంది, మొక్క ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, మంచి గ్రోత్ వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది తోట. మనకు రాకేష్ క్రాప్ సైన్స్ వరది సూపర్ కోమా లేకుంటే ప్లాంటా ప్రొడక్ట్స్ వరది మూవ్, ఈ రెండు మాత్రం స్ప్రే చేసుకోవచ్చు. ఈ రెండు అంటే ఈ రెండింటి కాదు, ఇది ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే స్ప్రే చేయండి. మూవ్ దొరికిన వాళ్ళు మూవ్ స్ప్రే చేయండి, మూవ్ దొరకని వాళ్ళ సూపర్ కోమా స్ప్రే చేయండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి స్ప్రే చేయండి. మనకు సూపర్ కోమా వచ్చేసి త్రీడీ ఫార్మేషన్ టెక్నాలజీ కలిగినది. మనకు ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసి ఇమమెక్టిన్ బెంజోయిట్ 1.9% ఈసీ ఫార్ములేషన్ అండి. ఇది మనకు ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది, 3D టెక్నాలజీతో చాలా ఎక్స్టెంట్గా పనిచేస్తుంది, మొక్క మంచి గ్రోత్తో పాటు మనకు ఫ్లవరింగ్ రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. దీనికి కాంబినేషన్గా వచ్చేసి మనము కోకోలీ అన్న సూపర్ కోమా ప్లస్ కోకోలీ లేదా మూవ్ ప్లస్ కోకోలీ, ఈ రెండింటిలో మీ ఇష్టం అండి. మీకు ఏది లభ్యమైతే అది తీసుకోండి, కానీ కాంబినేషన్ మాత్రం ఇదండి. మనకు పురుగు సమస్య, మొక్క మంచి గ్రోత్ రావడానికి,
ఫ్లవరింగ్ రావడానికి, వచ్చిన బ్లో డ్రాప్ అవ్వకుండా ఉండడానికి మనకు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయన్నమాట ఈ రెండు కాంబినేషన్ అన్నమాట. సో మనకు కుక్కలే వచ్చేసి చాలా తక్కువ కాస్ట్లోనే మనకు లభ్యమవుతుంది. మనం ఎకరానికి వచ్చేసి స్ప్రే చేసేది వచ్చేసి 250 200 నుంచి 250 రూపాయలకి దొరుకుతుంది ఎకరానికి. మన కేజీ స్ప్రే చేసుకోవాలన్నమాట, 1 కేజీ కాస్ట్ వచ్చేసి మనకు 200 నుంచి 250 వరకు ఉంటుంది. ఇవి మనము కుక్కలిని మాత్రం మార్నింగ్ టైం మనం ఈవినింగ్ స్ప్రే చేస్తే మాకు 2-3 గంటల ముందే మనం నానబెట్టుకోవాలి. మీరు కనుక అప్సైటీ వాడుతున్న వాళ్ళైతే తప్పకుండా మీరు కుక్కలితో పాటు అప్సైటీ వాడుకోండి. అప్సైటీ వాడితే కనుక మనము కుక్కలి అనేది తొందరగా కరిగి అది సమర్థవంతంగా మొక్క గ్రహించే విధంగా అయితే చేస్తుందన్నమాట. అప్సైటీ తోటి మనకు రిజల్ట్ అంతా డబుల్ వస్తుంది అప్సైటీ తోటి. సో మీరు కుక్కలిలో అప్సైటీ కలుపుకోండి, మంచి రిజల్ట్ వస్తుంది. సో అప్సైటీ ఈ కుక్కలిని మనము కుక్కలిలో వచ్చేసి మనకు ఏంటంటే కుక్కలి వచ్చేసి మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కావాల్సిన గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఇందులో పుష్కలంగా కలిగి ఉంటాయి. మనకు నత్రజని ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అన్నీ కలిగి ఉంటాయి అన్నమాట. ఈ కుక్కలి అనేది నత్తల నుండి సేకరించిన పిఏస్ ద్రావణం అన్నమాట. మనకు పిఏస్ అంటే పాలిమరిక్ ఆసిటిక్ సబ్స్టాన్స్ అన్నమాట. మనకు ఇందులో వచ్చేసి ఈ ఎన్పికేలతో పాటు పుల్విక్ యాసిడ్, అమ్యూనో యాసిడ్స్, మైక్రోన్యూట్రియంట్స్, మనకు ఏంటంటే మొక్క రోగ నిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాస్ ఇందులో కలిగి ఉంటుంది అన్నమాట. బ్యాసిలస్ సబ్స్టిలిస్ అనే బ్యాక్టీరియా అయితే ఇందులో కలిగి ఉంటుంది. అప్పుడే మనకు ఇది మెయిన్ ఏంటంటే కుక్కలి వచ్చేసి ఏంటంటే మనకు పిహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇది ఏంటంటే పిహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేస్తుంది. మనకు సాధారణ మనం పిహెచ్ వాల్యూ ఏంటంటే 7 ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనకు ఇది భూమి యొక్క పిహెచ్ లెవెల్ని ఇది న్యూట్రలైజ్ చేయడానికి చాలా ఎక్స్ట్రంగా పనిచేస్తుంది. మనకు పిహెచ్ లెవెల్ అనేది 7 ఉంటేనే మనకు మనము పండించే పంట అంత అద్భుతంగా పండుతుంది, అధిక దిగుబడిని ఇస్తుంది. ఈ 7 కంటే తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే రావడం జరుగుతుంది మొక్కకి. ఆ పిహెచ్ వాల్యూను సమృద్ధి న్యూట్రలైజ్ చేసి మొక్కకి కావాల్సిన పోషకాలు అందించే విధంగా మనకు ఎక్స్ట్రాగా పనిచేస్తుంది కుక్కలి అనేది. సో మీరు మూవ్ ప్లస్ కుక్కలి లేదా సూపర్ కుమా ప్లస్ కుక్కలి ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మనకు ఈ పురుగు సమస్యను 100% మనము స్ప్రే నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు మంచి గ్రోత్ అనేది వస్తుంది మొక్కకి, అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది, అదేవిధంగా మనకు ఫ్లవరింగ్ అనేది అద్భుతంగా వస్తుంది. వచ్చిన ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వకుండా మనకు పిందెగా సగడానికి చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది. ఈ విధంగా కాంబినేషన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.